మాజీ మేయర్ సబ్బం హరి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీతమ్మ ధారలో సబ్బం హరి ఇంటి వద్ద ఉన్న కార్యాలయాన్ని జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఇంటిని ఆనుకొని ఉన్న టాయిలెట్ను కూల్చారు. దీంతో అధికారులపై మండిపడ్డ సబ్బం హరి కూల్చివేతను అడ్డుకొని ప్రయత్నం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడంపై సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేశారు. కూల్చివేతకు గల కారణాల్ని ఓ కాగితంపై రాసివ్వాలంటే స్పందించడం లేదని సబ్బం హరి తెలిపారు. తాను ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వనని హరి స్పష్టం చేశారు. గొంతు నొక్కాలని చూస్తే అది ఈ జన్మలో సాధ్యం కాదని అన్నారు. విమర్శిస్తున్నారు వారి మీద కక్ష సాధించు చర్యలు చేపట్టడం మరి పరిపాటైపోయింది ప్రభుత్వానికి. ఎందుకంటే ద్వారా మన సభహరి గారు మీరు చూస్తే డిబేట్స్ వాళ్ళు చూసుంటారు ఆయన అవుట్రేట్గా ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీస్తున్నారు. అరే మీరు అయ్యా మీరు ఈ పద తప్పు చేస్తున్నారు ఈ పద్ధతి కాదని. సో దాన్ని భయాందోళన గురి చేయడానికి కోసం భయాందోళన గురి చేయాలి. గురి చేయడం కోసం వీళ్ళు కష్టాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ చూస్తే ఇది నాలుగు ప్లాట్లు చివరి వరకు అంటే ఇది రోడ్డు. ఈ నాలుగు ప్లాట్లు ఆయన కొనుక్కున్నారు. మరి ఈ రోడ్డు ఆయనకు సంబంధిస్తుందా లేకపోతే ఇంకా సంబంధిస్తుంది? ఆయనకి కదా సంబంధిస్తుంది. పోనీ ఇంకెవరైనా ఉన్నారు కదా ఆ రోడ్డు కంటిన్యూటీ ఉందంటే పోనీ అడగండి. ఇది యాక్చువల్గా 70లో వేసినటువంటి లేవొచ్చి ఉన్నటువంటి రోడ్డు. ఆ రోడ్డుకి ఆ ప్లాట్లన్నీ ఆయనే కొనుక్కున్నాడు కనుక ఆయనకే వెళ్తుంది. ఇది సింపుల్ లాజిక్, ఇంతేం లేదు. ఇది అలా దానితో అక్కడ ఆఫీస్ ఆయన ఆఫీస్కి వచ్చినటువంటి పబ్లిక్ కోసం కట్టినటువంటి టాయిలెట్ ఆ టాయిలెట్ సరిపోతుంది. ఇది అంతకంటే ఏం చేశారు? పోనీ మీరు ఎరగొట్టదలుచుకున్నప్పుడు ఇటు వచ్చి రావాలి సార్. ఎందుకు ఈ పార్క్ కూడా ఎరగొట్టారు? ఈ విధ్వంసానికి ఎందుకు మీరు ఒడిగడుతున్నారు? విధ్వంసానికి ఎవరి సొమ్ము ఎవరి డబ్బులు ఇవి? అందరూ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఎరగొట్టామంటే ఇది వేస్ట్ ఆఫ్ నేషనల్ ప్రాపర్టీ. నేషనల్ ప్రాపర్టీ అంటే దేశ సంపద అంటే ఇది కాదనుకున్నారు. ప్రతిదీ కూడా చిన్న ఇటు గోడైనా సరే దేశానికి సంబంధించింది. దాన్ని ఎందుకు మీరు ఎరగొడుతున్నారు? ఎవరి డబ్బులు మీరు వేస్ట్ చేస్తున్నారు? అంటే ఎరగొట్టమే మీరు అలవాటుగా పెట్టుకున్నారా? ఎవరైనా నాయకులు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఎందుకు ఆవేదన గురి చేస్తున్నారు? ఇది ఇక్కడితో అవుతుందా? ఇది ఇక్కడితో అవ్వదు. డెఫినెట్గా అధికారులు వచ్చినప్పుడు లేకపోతే అవకాశం వచ్చినప్పుడు మీ మీద కూడా కక్ష సాధించి చేస్తున్నారు. ఎప్పుడైనా ఉత్తరాంధ్రలో కూడా కలిసి ఉందా? ఒక్కోసారి మినిస్టర్ చూస్తే వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడటం. ఏంటి ఇది? ఇది ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేయాలి వాళ్ళని. ఇలా తప్పుడు చర్యలన్నీ కూడా నేను ప్రోత్సహిస్తున్నారా? ఇప్పటికైనా సరే ఈ కక్ష సాధించి చర్యలు మానుకోండి. మీకు చేతనైతే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధితో మీరు పోటీ పడండి. ఎప్పుడైనా సరే ఏ పార్టీకైనా అభివృద్ధితో పోటీ పడితే ప్రజలు నిర్ణయిస్తారు. తెలియజేస్తున్నాం, ఇది ఇలాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పద్ధతి ఉంది, మన కోర్ట్స్ ఉన్నాయి, లా ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఒక నోటీస్ ఇచ్చి మీరు ముందుకెళ్ళాలి, కానీ మీ ఇష్టానుసారం చేయడం. అధికారం ఇప్పుడు ఒక చేతిలో ఉండదండి, చాలా రొటేషన్ అవుతుంటుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తీవ్రంగా ఇస్తాం, ఖండిస్తున్నాం. ఉన్నాయండి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్డు